नंदमूरी नारा कुटुंब सभ्युलंदरू बागुंडालनी आकांक्षिस्तू नेल्लूरु पार्लमेंटरी नियोजकवर्ग साधिकार समिति कन्वीनर केसी कृष्णाचार्य आध्वर्यंलो नेल्लूरु नगरं विराट नगरलोनी श्री मद्विराट पोतुलूरी वीर ब्रह्मेंद्र स्वामी आलयंलो प्रत्येक पूजलु निर्वहिंचारु। ई कार्यक्रमानिकी मुख्य अतिथुलुगा बालकृष्ण अभिमान संघं जिल्ला गौरव अध्यक्षुलु वै रवि सिटी महिला अध्यक्षुरालु कम्म कल्याणि पेंचल नायडुलु विच्चेशारु। ई संदर्भंगा स्वामी अम्मवार्लनु दर्शिंचि प्रत्येक पूजलु चेशारु। आलयं एदुट 108 टेंकायलु कोट्टि मొక్కులు అనంతరం కేసీ కృష్ణ వైరవి కమ్మ కళ్యాణి పెంచల నాయుడులు మీడియాతో మాట్లాడారు। త్వరలోనే న్యాయమే గెలుస్తుందని చంద్రబాబు నిర్దోషిగా విడుదలవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు। 2024లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం ఖాయమని తేల్చి చెప్పారు। ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బాలయ్య ఫ్యాన్స్ తదితరులు పాల్గొన్నారు। నెల్లూరు జిల్లా గౌరవ అధ్యక్షులైనటువంటి బాలకృష్ణ ఫ్యాన్స్ గౌరవ అధ్యక్షులైనటువంటి రవి గారు ఈ 53 రోజుల్లో మేము చేసినటువంటి అనేక వినూత్న కార్యక్రమాలు చేశాం। ప్రతి ఒక్కరం కూడా మానసికంగా ఇబ్బందులు పడ్డాం। చంద్రబాబు నాయుడు గారిని అలా 54 74 సంవత్సరాల వయసులో 54 రోజులు లోపల నిర్బంధించారు ఏ కారణం లేకుండా। అలాంటి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి ఇదే వీరబ్రహ్మేంద్ర స్వామి అంటే ఫ్యూచర్ రాశాడు, ఆయన భవిష్యత్తు రాశాడు, కాలజ్ఞానాన్ని రాశాడు అన్నమాట। అలాంటి ఆయన ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారికి ఉండాలని ఇక్కడే పోయిన నెలలో ఇక్కడ పూజలు చేయించి ఇక్కడి నుంచి జొన్నవాడికి కామాక్షమ్మ పటాన్ని చేతిలో పట్టుకొని నడుచుకుంటూ ఎండలో అక్కడ దాకా వెళ్ళాం। వెళ్తే అదే తిరిగి మళ్ళా స్వామివారిని కోరుకున్నాం ఆయన ఆరోగ్యంగా బయటికి రావాలని। ఆయన బయటికి వచ్చిన సందర్భంగా స్వామివారి మొక్కుని ఇలా చెల్లిస్తూ మళ్ళా ఇంకొక మొక్కు 24లో అత్యధిక మెజారిటీతో ఏమో 175 సీట్లు తెలుగుదేశానికి వచ్చిన ఆశ్చర్యపోబడలేదు అలా వస్తాయని కూడా మేము ఆశతో ఉన్నాం। తప్పకుండా ఇది జరుగుద్దని అదేవిధంగా ఆరోగ్యంగా స్వామివారి దయ వల్ల తప్పక చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యంగా ఉంటూ ఈ కేసులన్నీ కూడా గాలికి దూది పింజాలా ఎగిరిపోయి 24లో అత్యధిక మెజారిటీతో ఆయన ముఖ్యమంత్రిగా చూడాలనే ఉద్దేశంతోనే మేమందరం కూడా ఇక్కడ ఈరోజు ఈ పూజ చేయడం కానీ టెంకాయలు కొట్టడం కానీ కార్యక్రమం జరిగింది। ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి వాళ్ళ పేర్లు పెట్టడానికి చెప్పడానికి టైం సాలదు కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। థాంక్యూ తెలుగుదేశం జై తెలుగుదేశం। ఈరోజు మా కృష్ణ గారు కార్యక్రమం పిలిచారు, ఏం అనుకున్నాను ఒక అద్భుతం సృష్టించారు। మేము తిరునాకి వెళ్ళినా ఇక్కడ చేసిన ఈక్వల్గా చేశారు। మా కృష్ణ గారు చిన్నవారు కాదు, వాళ్ళు ఒక 500 మందికి ప్రిన్సిపల్ కూడా కాకుండా యజమాని అంటే మినీ నారాయణ అన్నమాట। ఆ మినీ నారాయణ ఆతిథ్యం మేము పొందాం, చాలా అదృష్టం చంద్రబాబు నాయుడు ఇంతకంటే నేనేం చెప్పలేను। మాకు ముఖ్య అతిథులుగా కమ్మ కళ్యాణి గారు ఆ చౌదరి గారు ఇవి చేశారు, మాకు ఇంకా ఆనందంగా ఉంది। ఈరోజు వీరబ్రహ్మేంద్ర పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి దేవస్థానంలో చంద్రబాబు నాయుడు గారి విడుదల సందర్భంగా పూజలు చేయడం జరిగింది। ఆయన ప్రవేశ ఆయన చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న నాయకుడు, ఆయన మహిళలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఈరోజు ప్రతి ఒక్క ఆడపిల్ల ఇతర దేశాలకు వెళ్ళి చదువుకుంటుందంటే దానికి ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఎన్నో సంక్షేమ పథకాలు। ఈరోజు ప్రతి ఒక్క యువత ఎన్నో కష్టాలు పడుతుంది, ఉద్యోగాలు లేక చదువులకి చదువులు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది। ఈ దుస్థితికి కారణం ఈరోజు ఉండే ప్రభుత్వం, దీనికి చర్మగీతం పాడాలంటే వచ్చే 2024లో చంద్రబాబు నాయుడు గారు గెలిపించి ప్రతి ఒక్కళ్ళం అత్యధిక మెజారిటీలో గెలిపించాలని మనం ఈరోజు ఈ బ్రహ్మేంద్ర స్వామి దేవస్థానంలో మేమందరం కూడా ప్రార్థించడం జరిగింది। మీ అందరికీ ఈ సపోర్ట్ ఇచ్చినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం। 48వ డివిజన్లో శ్రీ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం నందు కృష్ణా గారు ఆధ్వర్యంలో జిల్లా బాలకృష్ణ గౌరవ అధ్యక్షులు వై రవి గారి సహకారంతో ఈ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యనే విడుదలయ్యారు జైలు నుంచి। ఆయన అస్థైర్యాలతో ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని సాక్షిగా ఆ పోతులూరు వీరబ్రహ్మేంద్ర సాక్షిగా మేమందరం కలిసి పూజా కార్యక్రమం చేయడం జరిగింది। అదేవిధంగా ఈ రాష్ట్రం మళ్ళా కుదుటపడాలంటే ఈ రాష్ట్రం మళ్ళా స్వర్ణానంద ప్రదేశంగా రావాలంటే ఈ రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు రావాలంటే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి మహిళలు ప్రశాంతంగా ఉండాలంటే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అనేక సామాజిక వర్గాలు అన్నీ కూడా ప్రశాంతంగా ఉండాలంటే
గత వైభవం మల్ల ఈ రాష్ట్రానికి రావాలంటే 2024 లో తప్పకుండా ప్రతి ఒక్క ఓటరు ఆలోచించి గ్రహించి ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరు కొత్తగా వచ్చి ఒక్కసారి మా కోటేండి ఒక్కసారి మామల చూడండి అనేటువంటి ప్రలోభాలకు లోను కాకుండా ముఖ్యంగా ప్రతి ఒక్క మహిళ ఈ రోజు తన కడుపున పుట్టినటువంటి బిడ్డ ఏ పరిస్థితిలో ఉన్నారో ఆలోచించాలి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి దురస్థితి ఏ విధంగా ఉందో ఆలోచించాలి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితులు ఏ విధంగా దారుణంగా విమర్శించేటువంటి వాళ్ళని జైల్లో పెడుతున్నారు ఖండించేటువంటి వాళ్ళని జైల్లో పెడుతున్నారు పోలీసుల చూడండి సహకారంతో ఈ రాష్ట్రం ఏ విధంగా చిన్న భిన్నం చేస్తున్నారో ప్రతి ఒక్క ఓటరు ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క భారతీయుడు దేశంలో ఆలోచించాలి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి పౌరుడు ఈ రాష్ట్రమే కాకుండా యావత్ భారతదేశం కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని ప్రపంచ నాయకుడిగా గుర్తించి యావత్ ప్రపంచ దేశాల్లో అమెరికా కావచ్చు లండన్ కావచ్చు ఆస్ట్రేలియా కావచ్చు కెనడా కావచ్చు వివిధ దేశాల్లో ఈ రోజు ధర్నా తెలిపి ఆయనకు సంఘీభావం తెలిపారు అదేవిధంగా మనందరం ఎక్కడో దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు సంఘీభావం తెలపడం కాదు మన రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళు ఏమి ఈ యొక్క అభివృద్ధి చేసి మనం ఎందుకు గ్రహించుకోలేకపోతున్నాం అనేక సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టారు ఆ సంక్షేమ కార్యక్రమాలను మనం ఎందుకు గుర్తించలేకపోతున్నాం కనుక మనందరం గుర్తించాలి ఇక మీదటైనా మన కళ్ళు తెరవాలి మన బిడ్డల భవిష్యత్తు కోసం కళ్ళు తెరవాలి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం కళ్ళు తెరవాలి కనుక మనందరం గుర్తించుకొని 2024 లో అత్యధిక మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారిని 175కు 175 గెలిపించుకొని మళ్ళా చరిత్రను తిరగరాయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలకి నమస్కరించి చేతులు జోడించి తెలియజేసుకుంటూ జై చంద్రబాబు నాయుడు జోహార్ ఎన్టీఆర్ జై బాలయ్య శ్రీ లలితారుద్ర మహాయజ్ఞం అక్టోబర్ 15వ తేదీ నుండి నవంబర్ 27వ తేదీ వరకు 45 రోజులు లోక కళ్యాణం విశ్వశాంతి ధర్మ సంస్థాపనార్థం సమృద్ధి వర్షం పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది సకల శుభాలు కలిగించే ఈ లలితారుద్ర మహాయజ్ఞములో పాల్గొని ఆయుర ఆరోగ్యం ఉన్నత చదువులు ఉద్యోగం పదవులు నవగ్రహ దోష నివారణ సకల సంకల్ప కార్యసిద్ధి వ్యాపారాభివృద్ధి అన్యోన్య దాంపత్యం శత్రు నివారణ వివాహం సంతానం పొందుటకు అందరూ ఉభయదాతులుగా పాల్గొనుటకు సంప్రదించవలసిన సెల్ నంబర్ 9848088925